ఇక భీమసేనుడు ఇక్కడ అర్జునుడేమో సైంధవుడి కోసం ముందుకు వెళుతున్నాడు, భీమసేనుడేమో సాత్సికిని చూచాడు, ఇక అర్జునుడిని కూడా చూడాలని ముందుకు వస్తా ఉన్నాడు. మళ్ళీ కర్ణుడు భీముడి ముందుకు వచ్చాడు. భీమసేనుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళాలని అనుకొని కర్ణుడిని పట్టించుకోకుండా ఉన్నాడు, కానీ కర్ణుడు మాత్రం వదిలిపెట్టల, భీముడికి అడ్డంగా నిలబడ్డాడు. భీముడితో అంటున్నాడు తప్పించుకొని వెళ్తాడేమోనని, ఓ భీమా అర్జునుని చూడాలనేటువంటి కోరికతో నాకు వెన్నిచ్చి పారిపోతున్నావా, ఇదేమిటయ్యా, ఇది పాండవులకి తగినటువంటిది కాదే, శత్రువులకి కల్లో కూడా వెన్నిచ్చి పోరే, కాబట్టి నాపై బాణవృష్టిని కురిపించు అని యుద్ధానికి ఆహ్వానించాడు కర్ణుడు భీముణ్ణి. దాంతో కర్ణుడితో యుద్ధం ప్రారంభమైంది. ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు, ఒకరి రథాశ్వాలను మరొకరు భగ్నం చేశారు. భీముడు అప్పుడు వత్సదంతం అనేటువంటి బాణంతో కర్ణుడి యొక్క కవచాన్ని ఛేదించి గాయపరిచాడు. కర్ణుడు కూడా భీముడి యొక్క గుర్రాలను తీవ్రంగా గాయపరిచాడు, భీముణ్ణి కూడా గాయపరిచాడు. ఇలా కొంతసేపు తీవ్రమైనటువంటి యుద్ధం సాగింది. చివరికి భీముడు కర్ణుడి యొక్క ధనుస్సుని ముక్కలు చేశాడు, గుర్రాలని సారథిని చంపేశాడు, కర్ణుడి యొక్క ఛాతీ మీద ఒక బల్లాన్ని ప్రయోగించాడు, అది కర్ణుడి యొక్క హృదయాన్ని చీల్చి ఆ వెనక వైపుగా భూమిలోకి గుచ్చుకుంది. దాంతో కలతపడిపోయినటువంటి కర్ణుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇది భీముడితో చేసినటువంటి యుద్ధంలో కర్ణుడు మూడవసారి పారిపోవటం. ఇక మళ్ళీ నాలుగవసారి ఎలాగైనా సరే భీముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు కర్ణుడు. ఏమైనా సరే భీముడిని మాత్రం వదిలిపెట్టకూడదు, అర్జునుడికి సహాయంగా పోకూడదు అనుకున్నాడు. అందుకే మరొక రథాన్ని అధిరోహించి వచ్చాడు, భీముడిని ఎదిరించాడు. కర్ణుడు తీవ్రమైనటువంటి క్రోధంతో ఉన్నాడు. ఎలాగైనా సరే భీముడిని ఈరోజు నిలిపేయాలా, ఓడించాలా, ప్రతీకారం తీర్చుకోవాలా, ఇప్పటికి నన్ను మూడు సార్లు ఓడించాడు కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలన్నాడు. ఇద్దరికీ మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. జోధ సభలో, అరణ్యంలో, విరాట నగరంలో తాము పొందినటువంటి క్లేశాలని కష్టాలని గుర్తు తెచ్చుకున్నాడు. పుత్రులతో కలిసి ధృతరాష్ట్రుడు తమకు కల్పించినటువంటి కష్టాలన్నీ తలుచుకున్నాడు. కుంతీదేవితో సహా తమ ఐదుగురిని కూడా లక్క ఇంటిలో పెట్టి తగలబెట్టాలనేటువంటి ధృతరాష్ట్ర దుర్యోధనుల యొక్క దురాలోచనని గుర్తు చేసుకున్నాడు. నిండు సభలో ద్రౌపదికి జరిగినటువంటి పరాభవాన్ని తలుచుకొని అప్పుడు కర్ణుడు ప్రేలినటువంటి ప్రేలాపాలని గుర్తు తెచ్చుకున్నాడు. అప్పుడు కానీ తీవ్రమైనటువంటి ఆ పౌరుషం అనేటువంటిది కలగదు. అప్పుడు పెద్ద వింటిని తీసుకున్నాడు, గొప్ప టంకారాన్ని చేస్తూ కర్ణుడి మీద దాడి చేశాడు. కర్ణుడు కూడా తీవ్రమైనటువంటి సాయకాలతో భీముడిని నిరోధించాడు. ఎవరికి ఎవరు కూడా తీసుకోకుండా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. అలా కొంతసేపు భీకరమైనటువంటి యుద్ధం జరిగిన తర్వాత భీముడు కర్ణుడి యొక్క ధనుస్సుని ముక్కలు చేశాడు, సారథిని చంపాడు, గుర్రాలను చంపాడు. దాంతో కర్ణుడికి ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో పడిపోయాడు. ఆ కర్ణుడి యొక్క స్థితిని చూచి దుర్యోధనుడు తన సోదరుడైనటువంటి దుర్జయుడిని పంపించాడు కర్ణుడికి సహాయంగా. దుర్జయుడు భీమసేనుడి మీద దాడి చేశాడు. ఆ దుర్జయుడి యొక్క మర్మ స్థానాల్లో బాణాలతో కొట్టి సారథి గుర్రాలతో సహా ఆ దుర్జయుడి యొక్క శిరస్సుని ఖండించాడు భీమసేనుడు. ఇది పదమూడవ వాడు. ఇప్పుడు 12 మంది సోదరులు అయిపోయారు, 13వ వాడు. కర్ణుడిని విరధం చేసి బాణాలతో కప్పేశాడు భీముడు. దాంతో కర్ణుడు పారిపోయాడు. ఇది 4 పారిపోవటం. మళ్ళీ 5 విరధుడైనటువంటి కర్ణుడు భీముడి చేతిలో పరాజితుడై పారిపోయి మరొక రథాన్ని ఎక్కి మళ్ళీ భీముడి మీద బాణవర్షం కురిపించడానికి వచ్చాడు. భీముడిని బాగా గాయపరిచాడు. ఒకరినొకరు బాగా హింసించుకున్నారు. 2 మదగజాలు పోరాడినట్లుగా పోరాడుతూ ఉన్నారు. శరీరాన్ని చీల్చి ప్రాణం తీసేటువంటి ఒక బాణాన్ని కర్ణుడు ప్రయోగించగా అది భీముడి యొక్క రొమ్ముని చీల్చి భూమిని తాకింది. దాంతో క్రోధ
వేసినటువంటి భీముడు వజ్ర సమానమైనటువంటి గదను వేయగా కర్ణుడి యొక్క గుర్రాలు నేలదొల్లి ఒక క్షణప్రంతో సారథిని పట్టాడు, అతన్ని సంహరించాడు, రెండింటితో ధ్వజాన్ని పడగొట్టాడు. దాంతో కర్ణుడు రథం నుంచి దూకి పారిపోకుండా నిలబడ్డాడు. ఇంతవరకు పారిపోయాడు, ఇప్పుడు పారిపోకుండా నిలబడ్డాడు. అది చూసి దుర్యోధనుడు భీముడి చేతిలో కర్ణుడు దెబ్బతింటున్నాడు, రథం కోల్పోయాడు, గుర్రాలు పోయినాయి, సారథి పోయాడు అని చెప్పి తన యొక్క సోదరుడు దుర్ముఖుడిని పంపించాడు. ఆ దుర్ముఖుడు బాణాలతో భీముడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడికేమో రథాన్ని సమకూర్చాడు దుర్ముఖుడు. దుర్ముఖుని చూడగానే భీముడికి ఆనందంగా ఉంది. ఎందుకంటే పాపం 100 మందిని చంపాలా, ఎవడు దొరుకుతాడా ఎవడు దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవడన్నా దొరికితే మహా ఆనందంగా ఉంటుంది. అందుకని ఆనందం కలిగింది. 9 బాణాలతోటి ఆ దుర్ముఖుడిని యవసదనానికి పంపించాడు. దీంతో 14 మంది ఈ రోజున భీముడి చేతిలో పడిపోయారు. ఇప్పటివరకు దుర్ముఖుడి యొక్క మరణంతో క్షణకాలం కర్ణుడు విస్మయం చెందాడు. తన కళ్ళ ముందే ఆ దుర్ముఖుడు అట్లా శవంగా మారిపోయేటప్పటికల్లా కొంచెం సేపు విచిత్రుడయ్యాడు, కర్తవ్య విమూఢుడయ్యాడు. అదే సమయంలో భీముడు గ్రద్దరెక్కలు కలిగినటువంటి 14 బాణాలను ప్రయోగించి కర్ణుడి యొక్క కవచాన్ని ఛేదించి కర్ణుడి యొక్క శరీరాన్ని చీల్చడంతో ఆ శరీరం నుంచి రక్తం ధారలై కారిపోతా ఉంది. దానికి ప్రతిగా కర్ణుడు 15 బాణాలతో భీముడి యొక్క శరీరాన్ని రక్తసిక్తం చేశాడు. దాంతో భీముడు 3 బాణాలతో కర్ణుడిని, 7 బాణాలతో సారథిని కొట్టి మహాభయంకరమైనటువంటి ఒక బల్లాన్ని ప్రయోగించడంతో అది కర్ణుడిని ఛేదించింది. అతను యుద్ధభూమి నుంచి పారిపోయాడు. ఇది 5వసారి పారిపోవడం. కర్ణుడి యొక్క ఓటమికి ధృతరాష్ట్రుడికి మహాపాపం వచ్చింది. దాంతో 5 ధృతరాష్ట్రులు దుర్మర్శనుడు, దుస్సహుడు, దుర్మధుడు, దుర్ధరుడు, జయుడు అనేటువంటి 5 భీముడి మీద విక్రమించారు. బాణాలతోటి భీముడిని కప్పేశారు. భీముడు నవ్వుతూ ఆయనకి బాగా ఆనందంగా ఉంటుంది. అందుకని భీముడు నవ్వుతూ వాళ్ళ యొక్క బాణాలు ఖండించి ఎదురుదాడి చేశాడు. అది చూసి కర్ణుడు వాళ్ళకి సాయంగా వచ్చాడు. వాళ్ళని రక్షించాలని కర్ణుడు వచ్చాడు. ఎందుకంటే భీముడి చేతిలో దొరికితే వీడు బతకరని కర్ణుడికి తెలుసు కనుక కర్ణుడు వచ్చాడు. భీముడి మీద తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించాడు. భీముడు కర్ణుడిని ఎదురిస్తూనే 25 బాణాలు ప్రయోగించి ఆ 5 మీద ఒక్కొక్కల మీద 5 బాణాలు ప్రయోగించి గుర్రాలు సారథితో సహా ఆ 5 ధరించినటువంటి ధనుస్సుల్ని ధ్వంసం చేసి ఆ 5 యవసతనానికి పంపించాడు. దాంతో 20 మంది అయిపోయారు. ఇక కర్ణుడి ఎదురుగానే అతన్ని నిలవరించి ఆ కర్ణుడిని ఆపి 5 ధాతరాష్ట్రుల్ని సంహరించేటప్పటికీ భీముడి యొక్క పరాక్రమం ఏమిటో అద్భుతం అనిపించింది కర్ణుడికి. అంటే ఇంతవరకు అనిపించలేదంటే ఇంతవరకు అనిపించింది, పైకి మాత్రం చెప్పడానికి వీలు లేదు పాపం. అందుకనే ఇప్పుడు అమ్మో భీముడా అనేటువంటి భావన వచ్చింది. అప్పుడు కర్ణుడి మీద తీవ్రమైన సాయకాలను ప్రయోగించాడు భీముడు. కర్ణుడి యొక్క బాణాలని ఎదుర్కొంటూ కర్ణుడి యొక్క మర్మస్థానాల్లో గట్టి గాయపరిచాడు. సారథిని గుర్రాలని సంహరించాడు, ధనుస్సును ఖండించాడు. గదతో కర్ణుడు భీముడి మీదకి వచ్చాడు. ఎందుకంటే రథం పోయింది కాబట్టి గదను తీసుకొని భీముడి మీదకి వచ్చాడు. ఆ గదని తన యొక్క బాణాలతో ముక్కలు చేశాడు భీముడు. అప్పుడు భీముడు 9 బాణాలతో కర్ణుడి మీద ప్రయోగించి అవి కర్ణుడిని కవచాన్ని చీల్చేసి ఎడమ చేతిని చీల్చి పాముల పుట్టలో దూరినట్టుగా నేలలోకి దూరిపోయింది. ఆ బాణాల ధాటికి నిలవలేనటువంటి కర్ణుడు రణభూమి నుంచి పారిపోయాడు. ఇది 6వసారి. భీముడితో బాణయుద్ధంలో కర్ణుడు పారిపోవటం ఇది 6వసారి. సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే కర్ణుడేమో మహాపరాక్రమశాలి, భీముడేమో ఎంత బలవంతుడైనా అతనికి బాణ విద్య తెలియదు, గదాయుద్ధమే తెలుసు అనుకుంటారు. అసలు విషయం ఏమిటంటే అందరూ బాణయుద్ధాన్ని నేర్చుకున్న వాళ్ళే. 100 మంది దుర్యోధన సోదరులు, 99 మంది దుర్యోధనుడు, కర్ణుడు, 5 పాండవులు, అలా
రాజకుమారులు అందరు కూడా విలువించింది నేర్చుకున్నారు, ధనులు విచ్చింది నేర్చుకున్నారు, ముందు నేర్పేది ఆయన. ఆ తర్వాత అస్త్రాల విద్య కూడా నేర్పుతారు, అస్త్రాలను కూడా ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు దేంట్లో ప్రత్యేకంగా అభిమానం ఉంటుందో ఆ విద్యలో వాళ్ళకి నేర్పుతాడు. భీముడికి దుర్యోధనుడికి గదాయుద్ధం ఇష్టం, ధర్మరాజుకి కుత్తాన్ని వేయటం ఇష్టం, నకులుడికి కత్తి యుద్ధం ఇష్టం. ఇట్లా ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని నేర్పుతాడు. అందువల్ల భీముడికి ఏం తెలియదు అనుకోవాల్సినటువంటి పనిలే. కర్ణుణ్ణి ఓడించే శక్తి భీముడికి ఉంది, భీముడి యొక్క బాణశక్తి అంతటి. ఇంత తీవ్రమైనటువంటి యుద్ధం అంటే బయట ద్రోణాచార్యుడితో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా యుద్ధం చేసినటువంటి భీముడు ఆ తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుణ్ణి నెట్టేసి వ్యూహంలో ప్రవేశించి ఎదురుపడినటువంటి వీరులందరినీ సంహరించుకుంటూ సేన మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం చేసి, ఇంకా చెప్పాలంటే ఆ రోజు భీముడు ప్రవేశించడంతో దుర్యోధనుడి యొక్క సేన మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్న సేన అంతా పోయింది, పాండవుల సేన కంటే తగ్గిపోయింది. అంత సేనను సర్వనాశనం చేశాడు ఇటు భీముడు అటు అర్జునుడు ఇద్దరు కూడా. ఎప్పుడైతే కర్ణుడు ఇలా పారిపోయాడో దుర్యోధనుడు తన యొక్క సోదరులను పిలిచి ఆ సోదరులకు చెప్పాడు. ఏడుగురు సోదరులు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, చిత్రాయుధుడు, శరాసరుడు, చిత్రవర్మ అనేటువంటి ఏడుగురు సోదరులను పిలిచి వీళ్ళు యుద్ధరంగంలో చిత్రంగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా అందుకనే చిత్రాలతోటే వస్తాయి. వాళ్ళు చిత్రంగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు. వాళ్ళు రథాలను అధిరోహించి దుర్యోధను యొక్క ఆజ్ఞ మేరకు భీమసేనుడిని ఎదిరించారు. ఆ వచ్చినటువంటి ఆ వీరులందరినీ కూడా ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క చొప్పున ఆ ఏడుగురిని కూడా చంపేశాడు. దీనితో 27 మంది అయిపోయారు దుర్యోధన సోదరులు. ఈ ఒక్కరోజులో ఇంతవరకు భీముడి చేతిలో 27 మంది సరిపోయారు. వాళ్ళ యొక్క మరణం చూసినటువంటి కర్ణుడికి ఇప్పుడు విదురుడి యొక్క మాట గుర్తుకొచ్చింది. ఇక్కడ కాదు, ఆనాడు సభలో విదురుడు ఏం మాట్లాడాడో అని గుర్తుకొచ్చింది. యథావిధిగా సిద్ధం చేసినటువంటి రథాన్ని నిర్వహించి కర్ణుడు మళ్ళీ భీముడి మీదకి వచ్చాడు. ఎలాగైనా సరే భీముడిని ఈ రోజున ఓడించాలా అనేటువంటి పట్టుదల పెరిగింది. దుర్యోధన సోదరుల ఏడుగురు కూడా తన కళ్ళ ముందే శవాలైపోవటం చూసినటువంటి కర్ణుడికి దుఃఖం ఆగల. ఎందుకనంటే ఎక్కడో చనిపోయారంటే వినటం వేరు, తన కళ్ళెదురుగానే చనిపోవటం వేరు. ఒక్కసారి ఏడుగురు టప్పనమైన పడిపోయారు. అందుకని ఇది కాస్త బాగా దుఃఖం కలిగించినటువంటి విషయం. అందుకని కోపం వచ్చింది, కళ్ళు ఎరిపెక్కిని భీముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకొని శరపరంపరల్ని కురిపించుతూ భీముడిని కప్పేశాడు కర్ణుడు. భీముడు ఆ బాణాలన్నింటినీ కూడా ఛేదించేసి సాన మీద పదులు పెట్టబడినటువంటి 20 బాణాలు వేసి కర్ణుడిని గాయపరిచాడు. అంటే బాగా పదులుగా ఉండేటువంటి బాణాలు. ఆ సమయంలో భీమసేనుడి యొక్క పరాక్రమాన్ని చూసి కృపాచార్యుడు, భూరిశ్రవుడు, అశ్వత్థామ, శల్యుడు మొదలైనటువంటి కురువీరులు, సాత్సికి, కృష్ణుడు, అర్జునుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు అయినటువంటి ఈ పాండవ వీరులు బళా బళా అంటూ సింహనాదాలు చేసి, అంటే భీముడి యొక్క పరాక్రమానికి పాండవులు కాకుండా కౌరవీరులు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆశ్చర్యం ఉంది, భీముడు ఏమిటి ఈ రకమైనటువంటి ధనుర్విద్య కౌశలాన్ని చూపించడం ఏమిటి అని. ఇది గమనించి దుర్యోధనుడు, భీముడు రెచ్చిపోతా ఉన్నాడు ఈ రోజున, ఎలాగైనా సరే వాడిని అంతం చేయాలి అని మళ్ళీ తన యొక్క ఏడుగురు సోదరుల్ని పిలిచాడు. పిలిచి భీముడి నుంచి కర్ణుడిని రక్షించాలి మీరు కాబట్టి వెంటనే వెళ్ళండి అన్నాడు. దాంతో శత్రుంజయుడు, శత్రుసముడు, చిత్రుడు, చిత్రాయుధుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, ద్రుడు అనేటువంటి సోదరులు ఏడుగురు భీముడిని ఆక్రమించారు, చుట్టుముట్టారు. మేఘాలు పర్వతాన్ని జలధారలతో ముంచెత్తినట్టుగా వాళ్ళంతా భీముడి మీద శరవర్షం కురిపించారు. ఆ పైన భీముడు ధనుస్సును వేగంగా లాగి ఆ ఏడుగురిని 7 బాణాలతో వాళ్ళ యొక్క గుండెల్ని చీల్చి ప్రయోగించేటప్పటికల్లా వాళ్ళ రథాల మీద నుంచి నేల ఉలి మరణించారు.
దీంతో 34 మంది అయ్యారు. 27 34 మంది. ఈ ఏడుగురిలో వికర్ణుడు ఉన్నాడు. ఇందాక మీరు చదివేటప్పుడు విన్నారో వినలేదు, వికర్ణుడు కూడా ఉన్నాడు. ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదిని దుశ్శాసనుడు చుట్టుపట్టుకొని సభకి ఈడ్చుకొని వచ్చినప్పుడు, నేను ధర్మ విచిత్ర అధర్మ విచిత్ర, ధర్మరాజు తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా, ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పాలి అని సభను నిలదీసినప్పుడు, భీష్ముడు కూడా మన వాళ్ళు అంటారే గోడ మీద పిల్లని, అదిగో ఆ ప్రకారంగా సమాధానం చెప్పాడు. అంటే ఎవరికి అర్థం కాకుండా అలాను అది కరెక్టే ఇది కరెక్టే అన్నట్టుగా రెండు రకాలుగా చెప్పాడు. ఆంతర్యం ఏదైనా అలాంటి సమయంలో దుర్యోధనుడి యొక్క సోదరుడైనటువంటి వికర్ణుడు లేచి, నేను ధర్మ నిర్ణయం చేస్తాను, పెద్దలందరూ ఎవరైనా సరే చెప్పండి, మీరెవరు చెప్పటం లేదు కనుక నేను చెప్తున్నాను, ద్రౌపది అధర్మ విచిత. ఎందుకనంటే ధర్మరాజు ముందుగా తనను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పందెంగా పెట్టాడు. ధర్మరాజు జూత వ్యసని పరాజితుడు పరప్రేరితుడు పైన ద్రౌపది ఐదుగురికి భార్య, ఒక్క ధర్మరాజుకి భార్య కాదు. కాబట్టి ఆయన ద్రౌపదిని పడంగా పెట్టడం చెల్లదు. అందుకని ద్రౌపది అధర్మ విచిత, ఆమెను సభకు ఈడ్చుకొని రావడం తప్పు అని ధైర్యంగా చెప్పినటువంటి వాడు, అలా చెప్పి కర్ణుడి యొక్క క్రోధానికి గురైనటువంటి వాడు ఈ వికర్ణుడు. అది గుర్తుకొచ్చింది భీముడికి. ఎందుకనంటే ఇంత ధర్మంగా మాట్లాడేటువంటి వాడు దుర్యోధనుడు సోదరుడైతే మాత్రమే కదా అతడు ధర్మాత్ముడు అనేటువంటి భావన భీముడికి ఉంది. అందుకే భీముడికి వికర్ణుడు అంటే ఎంతో ఇష్టం. భీముడు అతన్ని చంపాల్సి వచ్చినందుకు కంటనీరు పెట్టుకున్నాడు. 99 మందిని చంపేటప్పుడు మహా ఆనందపడ్డాడు. ఒకవేళ ఏమైనా వస్తే ఆనంద బాష్పాలు వచ్చినాయేమో కానీ కంటనీరు మాత్రం రాలా. కానీ వికర్ణుడిని చంపేటప్పుడు మాత్రం కంటనీరు వచ్చింది. దుఃఖిస్తూ ఇలా అంటున్నాడు, సోదరా, ధాతరాష్ట్రులందరినీ కూడా యుద్ధంలో చంపుతానని నేను ఆనాడు ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ ప్రకారం నిన్ను ఈ రోజున చంపాల్సి వచ్చింది. క్షాత్రధర్మం చాలా క్రూరమైనటువంటిది. నీవు కూడా క్షాత్రధర్మాన్ని అనుసరించే యుద్ధం చేయడానికి యుద్ధభూమిలోకి వచ్చావు. నీవు మా యొక్క హితాన్ని కోరుకునేటువంటి వాడివి, ధర్మాన్ని తెలిసినటువంటి వాడివి, బృహస్పతితో సమానమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి. గాంగేయుడు కూడా దెబ్బతిని రణభూమిలో శయనించి ఉన్నాడు. అంపశయ్య మీద ప్రాణాలు విడవబోతున్నాడు. అతడే ఈ క్షత్రియ ధర్మానికి లొంగిపోయాడు. ఇప్పుడు నీవు కూడా ఈ క్షత్రియ ధర్మానికి తలవంచవలసి వచ్చింది అంటూ భీముడు ఎంతగానో దుఃఖించాడు. అలా దుఃఖించి భీముడు కర్ణుడిని చూస్తూ ఉండగానే, కర్ణుడు చూస్తూ ఉండగానే ఆ ఏడుగురు ధాతరాష్ట్రుల్ని సంహరించి సింహనాదం చేశాడు. ఆ సింహనాదం ధర్మరాజుకు వినిపించింది. ఎందుకంటే భీముడి యొక్క సింహనాదం అంటే మామూలు సింహనాదం కాదు, ఒక 15 మైళ్ళు 20 మైళ్ళు వినపడుతుంది అన్నమాట. అందుకని ధర్మరాజు కూడా ఆనందించాడు. అంటే ఏదో మన వాళ్ళకి విజయం కలిగింది అని. ఈ ఒక్క రోజులోనే దుర్యోధను యొక్క సోదరులు 34 మంది మరణించారు భీముడి చేతిలో. ఇప్పుడు దుర్యోధనుడికి కూడా విదురుడి యొక్క మాట గుర్తుకొచ్చింది. ఓ దుర్యోధన, ఈరోజు ఏదో నువ్వు సంతోషిస్తున్నావు, మాయాపాచికలాట శకుని చేత ఆడించి నేను గెలిచాననుకుంటున్నావు. ఈ గెలుపు నీకు శాశ్వతం కాదు, దీని యొక్క ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తావు అని ఆ రోజు విదురుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది దుర్యోధనుడికి. భీముడికి కర్ణుడికి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం గొప్ప సంక్షోభాన్ని కలగజేస్తూ ఉంది. భీమసేనుడు భీకరమైనటువంటి బాణాలతో సైన్యాన్ని చంపేస్తూ ఉన్నాడు. పడిపోయినటువంటి ఏనుగులు
గుర్రాలు, అలాగే రకరకాలైనటువంటి ఆయుధాలు, మరి వీరుల యొక్క శిరస్సులు, అలాగే చేతులు కాళ్ళు విరిగిపోయినటువంటి భాగాలు, వాటన్నిటితోటి కూడా యుద్ధభూమి అంతా కూడా రక్తసిక్తమై పరమ భయంకరంగా ఉంది. సైనికులంతా కూడా భీముడి యొక్క ధాటికి తట్టుకోలేక నలుదిక్కులకి పారిపోతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అంటూ పారిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఆ ముందున్న వాళ్ళకి తెలుసు, వెనుకున్న వాళ్ళకి తెలియదు. కర్ణుడు భీముడు ఒకళ్ళొకరు తీవ్రంగా గాయపరుచుకుంటున్నారు. కర్ణుడు 3 బాణాలతో భీముడిని గాయపరిచాడు. కర్ణుడు ఎంత దెబ్బ కొట్టినా భీముడు మాత్రం బ్రద్దలు చేయబడుతున్నటువంటి కొండలాగా స్థిరంగా నిలిచాడు. అప్పుడు భీముడు కర్ణి అనేటువంటి ఒక ఆయుధాన్ని వేస్తే కర్ణుడి యొక్క చెవిని గాయపరిచింది. మరొక బలంతో కర్ణుడి యొక్క ఛాతీ మీద కొట్టాడు. 10 బాణాలతో కర్ణుడి యొక్క లలాటం మీద కొట్టాడు. ఆ బాణాలు లలాటాన్ని చీల్చి వేసిపోయినాయి. ఇలా ఇద్దరు కూడా భీకరంగా పోరాడుతూ ఉన్నారు. కర్ణుడి యొక్క ధనుస్సుని ఒక క్షురప్రంతో ఖండించాడు. వెంటనే మరొక ధనుస్సును అందుకున్నాడు. భీముడు దాన్ని కూడా ఖండించాడు. అదేవిధంగా కర్ణుడు మరొక ధనుస్సును అందుకున్నాడు. భీముడు దాన్ని ఖండించాడు. ఈ ప్రకారంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ధనుస్సుల్ని ఖండించాడు. ధనుస్సు ఎప్పుడు తీస్తున్నాడో కర్ణుడు ఎవరికీ కనపడతల్లా, ఎప్పుడు భీముడు కొడుతున్నాడో ఎవరికీ తెలియటల్లా. ధనుస్సు విరిగిపోతుంది, మరొక ధనుస్సు తీసుకుంటా ఉన్నాడు. దీన్ని వర్ణిస్తూ సంస్కృత మహాభారతంలో వ్యాసుడు ఒక అద్భుతమైనటువంటి 2 అద్భుతమైనటువంటి శ్లోకాలు, 1, 2, 3, 4, 5 సప్తమంచ అష్టమంచ నవమంచ దశమంచ ఏకాదశంచ ద్వాదశం త్రయోదశంచ చతుర్దశం పంచాదశంచ షోడశం సప్తదశంచ అష్టాదశం అని, అంటే 18 బాణాలు కొట్టాడని ఒక మాట అనకుండా 1, 2, 3, 4, 5 అని 18ని కూడా 2 శ్లోకాల్లో చెప్పాడు. ఇది భీముడి యొక్క, ఒక మాటలో చెప్పాలంటే అపూర్వమైనటువంటి బాణ విద్యా కౌశల్యం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి కౌశల్యాన్ని భీముడు ప్రదర్శించలే, ఎక్కడ బాహుబలాన్ని ప్రదర్శించాడు కానీ బాణ విద్యను ప్రదర్శించలేదు. ఆ ప్రకారంగా ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోరు జరుగుతుంది. ఏమైనా ఈసారి మాత్రం కర్ణుడు పారిపోదలుచుకోలేదు, నిలబడదలుచుకున్నాడు. మరి అలా యుద్ధం చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఏ రకంగా సాగిందో, ఏ ప్రకారంగా చివరికి ఫలితం వచ్చిందో, ఆ ఫలితం తర్వాత ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్తాం.